గాయ్స్ మదర్ హియర్ ఈ వీడియోలో నేను చెప్పబోయేది ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఎలా క్రియేట్ చేయాలి మన వర్డ్‌ప్రెస్‌లో అనేది ఇప్పుడు చూద్దాం ముందుగా మనకి సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ సెట్టింగ్స్ అనే ఆప్షన్లో మనకి జనరల్ అందామే క్లిక్ చేయండి ఇలా మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా మనకి కింద మెంబర్షిప్ అనేది ఉంది ఈ మెంబర్షిప్ అన్న దాని మీద ఇక్కడ ఎనేబుల్ చేశారనుకోండి ఎనీ వన్ కెన్ రిజిస్టర్ అన్న దాని మీద సో మనకి రిజిస్ట్రేషన్స్ అనేవి ఓపెన్ అవ్వడం జరుగుతుంది అన్నమాట మన వర్డ్‌ప్రెస్‌లో ఓకే అలాగే ఈ రిజిస్టర్ అవుతున్నప్పుడు వాళ్ళకి మీరు ఏ రోల్ ఇవ్వాలి అంటే ఇక్కడ చూసారా మన కింద న్యూ యూజర్ డిఫాల్ట్ రోల్ సో ఒకవేళ ఈ ఎనీ ఏదైనా రిజిస్టర్ ఎవరైనా విజిటర్ రిజిస్టర్ అయ్యారనుకోండి సో వాళ్ళకి ఇక్కడ మనం డిఫాల్ట్గా ఒక రోల్ అనేది ఇవ్వచ్చన్నమాట చూసారా మనకి ఇక్కడ కొన్ని రోల్స్ అనేవి ఉన్నాయి కంట్రిబ్యూటర్ సబ్స్క్రైబర్ ఎడిటర్ ఆథర్ అడ్మినిస్ట్రేటర్ ఓకే సో నేను ముందుగా ఈ ఆప్షన్స్ ఏంటో చెప్తాను మీకు అడ్మినిస్ట్రేటర్ అంటే కంప్లీట్ రైట్స్ ఈ వెబ్సైట్ మీద ఉంటాయి అన్నమాట ఓకే అలాగే నెక్స్ట్ మనం ఆథర్ ఆథర్ అంటే తన ఏమైతే పోస్టులు రాస్తున్నాడో ఆ పోస్ట్ని పబ్లిష్ చేయొచ్చు లేదా ఆ పోస్ట్ని చదవచ్చు అన్నమాట అదే ఆథర్ అంటే ఓకే ఎడిటర్ అంటే ఎవరైతే ఆథర్స్ పోస్ట్ రాసి పబ్లిష్ చేస్తున్నారో అవన్నీ ఎడిటర్ తను చూసి ఎడిట్ చేయొచ్చు అన్నమాట ఓకే కొంచెం అడ్మినిస్ట్రేటర్ కన్నా కొంచెం తక్కువ పర్మిషన్స్ తనకు ఉంటాయి ఓకే అంటే ఆథర్ కన్నా కొంచెం పర్మిషన్స్ ఎక్కువ అన్నమాట అలాగే నెక్స్ట్ వన్ సబ్స్క్రైబర్స్ అంటే ఇప్పుడు మీరు పోస్టులు రాసి సబ్మిట్ చేస్తున్నారు కదా అవన్నీ మనకి ఇక్కడ ఈ సబ్స్క్రైబర్ అన్నవాడు ఆ పోస్టులన్నీ చదవచ్చు అన్నమాట ఓకే కంట్రిబ్యూటర్ కూడా అలాగే కంట్రిబ్యూటర్ ఏంటంటే తను పోస్ట్ రాయగలడు కానీ పబ్లిష్ చేయలేడు అన్నమాట ఓన్లీ దాన్ని రివ్యూకి ఇవ్వగలడు ఓకే ఇలా మనకు కొన్ని ఆప్షన్స్ అనేవి ఉన్నాయన్నమాట ఇందులో మీరు డిఫాల్ట్గా సబ్స్క్రైబర్ పెట్టచ్చు లేదా కంట్రిబ్యూటర్ అని పెట్టచ్చు అన్నమాట వన్స్ మీరు ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత సేవ్ చేంజెస్ అనే ఆప్షన్ క్లిక్ చేశారనుకోండి అప్పుడు మనకి రిజిస్ట్రేషన్ ఫామ్స్ అనేవి క్రియేట్ అవ్వడం జరుగుతుంది ఎలాగంటే మీ వెబ్సైట్ నేమ్ .com/wp-admin ఇలా మీరు సెలెక్ట్ చేసి ఓకే చేశారనుకోండి మనకి ఇప్పుడు ఇక్కడ ఒక లాగిన్ ఫామ్ అనేది కనబడడం జరుగుతుంది అన్నమాట ఇప్పుడు చూసారప్పుడు మనకి లాగిన్ ఫామ్ అనేది వచ్చింది ఇక్కడ యూజర్ నేమ్ ఆర్ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇక్కడ చూసారా మన కింద రిజిస్టర్ అనేది బటన్ కనబడుతుంది ఇక్కడ క్లిక్ చేశారనుకోండి ఇప్పుడు ఎవరైనా కొత్త యూజర్ రిజిస్టర్ అవ్వచ్చు అన్నమాట ఇందులో తన యూజర్ నేమ్ డిఫాల్ట్గా పెట్టుకోవచ్చు అలాగే తన ఈమెయిల్ ఐడి అలాగే తిన్న చిన్న క్యాప్చర్ లాంటిది ఎంటర్ చేశారనుకోండి ఇక్కడ సాల్వ్ పైన కనబడుతుంది కదా 10+5 15 ఎంటర్ చేసి రిజిస్టర్ అని క్లిక్ చేశారనుకోండి అప్పుడు తన మెయిల్కి ఒక రిజిస్ట్రేషన్ కన్ఫర్మేషన్ అనేది వెళ్ళడం జరుగుతుంది అన్నమాట వన్స్ ఆ యూజర్ కన్ఫర్మ్ చేశాడనుకోండి తన రిజిస్ట్రేషన్ని అప్పుడు తనకి అకౌంట్ అనేది యాక్టివేట్ అవ్వడం జరుగుతుందన్నమాట ఇలా మనం ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఈ వర్డ్‌ప్రెస్‌లో మనం క్రియేట్ చేయొచ్చన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్.